Hi viewers, welcome to BHASKARS area. DSC lo intaku mundu manam 12370 postlu fill cheyabothunnaru ani cheppam. Mee andarki inkoka shubhavartha emi ante intaku mundu prakatinchinattuga 12370 postlu kaakunda aa postlu ki inka adananga 1930 udyogalu cherutunnayi. Veeti dwara టోటల్గా 14300 ఉపాధ్యాయ ఖాళీల పోస్టులను ఈ డిఎస్సి ద్వారా భర్తీ చేయబోతున్నారు. అంటే మనం ఇంతకు ముందే చెప్పిన 12300 పోస్టులకు ఇంకో 2000 పోస్టులు యాడ్ అవ్వడంతో టోటల్గా 14300 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నారన్నమాట ఈ డిఎస్సిలోనే. ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి అంటే వీటిలో కొన్ని ఆదర్శ పాఠశాలలకు సంబంధించినవి ఉన్నాయి, తర్వాత కొన్ని మున్సిపాలిటీలు పురపాలకాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో అయితే 1447, ఆదర్శ పాఠశాలలో అయితే 938 పోస్టులు. ఇలా వచ్చి అన్నీ కూడా ఖాళీలన్నీ వివరాలన్నీ సేకరించడంతో టోటల్గా 14300 పోస్టులని ఈ డిఎస్సిలో ఫిల్ చేయబోతున్నారు. అలాగే ఆదర్శ పాఠశాలల్లో అంటే మోడల్ స్కూల్స్లో కూడా పోస్టులు అనేవి ఫిల్ చేయబోతున్నారు. వీటిని కూడా కలుపుకొని అంటే కొన్ని మోడల్ స్కూల్స్ కొన్ని చోట్ల ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి, అంటే ప్రకాశం జిల్లా, చీరాల, కర్నూలు ఇలాంటి చోట్ల, తర్వాత నంద్యాల, చిత్తూరు, రొంపిచెర్ల ఇలాంటి చోట్ల మోడల్ స్కూల్స్ శాంక్షన్ అయ్యాయి. కాకపోతే అవి ఇంకా ప్రారంభం కాలేదు. అయినా గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే అవి ప్రారంభం కాకపోయినప్పటికీ ఎక్కడో చోట బిల్డింగ్స్లో అడ్జస్ట్ చేసి ఆ పోస్టును కూడా ఫిల్ చేయండి అని చెప్పడంతో మరో 60 పోస్టులు వాటికి యాడ్ అయ్యాయి. అలాగే మున్సిపాలిటీల్లో కూడా టోటల్ మున్సిపాలిటీస్ లెక్కల్ని ఇంతకుముందు ప్రకటించినప్పుడు మున్సిపాలిటీ ఇవి పరిగణనలోకి తీసుకోలేదు, వాటిని కూడా తీసుకోవడంతో 1447 ఖాళీలు మొత్తం టోటల్గా అయితే 14300 ఉపాధ్యాయ పోస్టులు ఫిల్ చేయబోతున్నారు. తర్వాత వీటిలో ఎక్కువ హైయెస్ట్గా ఇంతకుముందు అయితే అనంతపురం జిల్లా ఎక్కువ పోస్టులు ఉండేవి అనుకునే వాళ్ళం. కర్నూలు జిల్లా మామూలు అన్ని జిల్లాల కన్నా తక్కువ పోస్టులు కర్నూలు జిల్లాలో ఉండేవి, కానీ ఇప్పుడు ఈ ఖాళీలన్నీ తీయడంతో అనూహ్యంగా కర్నూలు జిల్లాలో ఎక్కువ పోస్టులు రావడం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో చాలా వరకు అన్ని మిగిలిపోయిన పోస్టులన్నీ ఇప్పుడు వీటి ఈ లెక్కలు తీయడంతో వీటిలో చాలా పోస్టులు బయటకు వచ్చేసాయి. కర్నూలు జిల్లాలో ఈసారి అత్యధికంగా 1200 పోస్టుల దాకా కర్నూలు జిల్లాలోనే ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో మళ్ళీ ఆల్రెడీ చెప్పిన పోస్టులకి ఇంకో 200 SGT అంటే TTC చేసిన పోస్టులు కూడా యాడ్ కాబోతున్నాయి. టోటల్గా అన్ని జిల్లాల కంటే ఈసారి కర్నూలు జిల్లాలోనే ఖాళీలు ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మిగిలిన ప్రతి జిల్లాకి 200 to 300 దాకా SGT పోస్టులు ఉంటాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 725 పోస్టులు, నెల్లూరుకి 267, ప్రకాశం జిల్లాకి 800 SGT పోస్టులు అనేవి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమి అంటే ఈ డిఎస్సిలోనే కొత్తగా ఐటీ టీచర్, ఇంతవరకు మనం ఐటీ టీచర్ అనే పదం వినలేదు, ఓన్లీ టీచర్స్ మాత్రమే ఉన్నాయి, కానీ ఈ నోటిఫికేషన్లోనే ఐటీ టీచర్ అనే దాన్ని కూడా ఫిల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి టీచర్స్ కూడా మనకి యాడ్ చేస్తే అందులో గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఖాళీలు ఉన్నట్టుగా కాకోకుండా మీ అవసరం మేరకు ఫిల్ చేసుకోండి అని చెప్పడంతో ఈ టీచర్ పోస్ట్ కూడా చాలా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకన్నా మంచి అదృష్టం మీకు నెక్స్ట్ రాదు. ఇది ఒకవేళ మిస్ అయితే మనం నెక్స్ట్ టీచర్ పోస్ట్ తెచ్చుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని ఇంకా కొంచెం సానపెట్టి గ్యారంటీగా మనం పోస్ట్ తెచ్చుకునే మాదిరిగా మనం ప్రిపేర్ అయితే ఇన్ని పోస్టులు ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ తర్వాత రావడం చాలా కష్టం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే భాస్కర్ ఏరియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మిగతా వాళ్ళకి షేర్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.